ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. జీఎన్ రావు బీసీసీ నియోజకులపై హైపవర్ కమిటీ సభ్యులు జగన్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్దే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి రైతులకు మరింత లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్ సూచనలు చేశారని ఆయన వెల్లడించారు. జగన్తో హైపవర్ కమిటీ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమగ్ర ప్రణాళికలతో రాష్ట్రాభివృద్దిపై ప్రజల మనోభావాల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కమిటీ రిపోర్టును కేబినెట్ ముందు ఉంచుతామని చెప్పారు. ఈ ప్రాంతం బట్టి ఈ ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం. దీన్ని అభివృద్ధి చేసుకుంటేనే మనకు కావాలి. దీన్ని అభివృద్ధి కూడా మా బాధ్యత. 13 జిల్లాల తాలూకు అభివృద్ధి అంతా ఇదో 13 జిల్లా, ఇది ఒక జిల్లా. 13 జిల్లాలో ఈ ప్రాంతం ఒక జిల్లా. దీని అభివృద్ధి మా బాధ్యత. 13 జిల్లాల అభివృద్ధి మా బాధ్యత. ఆ ప్రకారం ముందుకెళ్తాం. దయచేసి మీకేమైనా ప్రశ్న ఉంటే మీరు వ్యక్తిగతంగా చుమ్మెట్టుకోండి. మాకు మీ టీవీ, మీ డబ్బులు, మీ ఇష్టం. మీ జీతాలు పనిచేస్తున్న ఫ్యామిలీకి, ఫ్యామిలీస్ అన్నిటికి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. అది వాళ్ళ తాలూకు మేనేజ్మెంట్. మీ ఇష్టం మీరు చూపెట్టుకుంటారు. మీ ఏం చేస్తాం దానికి? నేను వద్దండి, మీరు మానేస్తారా చెప్పండి, మానరు కదా.